హాయ్ మిత్రమా, ఎలా ఉన్నావు? ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది మన హైదరాబాద్ వారు డెవలప్ చేశారు. సో ఇందులో వచ్చేసి ఫీచర్స్ ఏంటో నేను చెప్తాను. సో ముందుగా మన ఏరియాలో నెట్వర్క్ ఏ స్పీడ్గా ఉంటుందా అనేది ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మన ఫోన్లో ఉండే ఆఫర్స్ ఉంటాయి కదా, మన సిమ్కి ఆఫర్స్ అనేవి తెలుసుకోవచ్చు. అలాగే మనకు వచ్చే స్పామ్ కాల్స్ ఉంటాయి కదా, సో స్పామ్స్ కాల్స్ని కూడా బ్లాక్ చేయొచ్చు. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ అవే ఫ్రెండ్స్, అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తాయి కదా కాల్స్, సో వాటిని బ్లాక్ చేయొచ్చు. సో సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి జీపీఆర్ఎస్ అనేది ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి, మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని. సో ఇక్కడ మీరు ఏ సిమ్ వాడుతున్నారు అనేది ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వన్స్ ఒకసారి లాగిన్ అయ్యారంటే మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా మీకు ఇలానే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ప్రీపెయిడ్ అని. సో మీరు పోస్ట్ పెయిడ్ వాడితే పోస్ట్ పెయిడ్ సిమ్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు పర్మిషన్స్ అనేది ఇక్కడ ఇచ్చాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఆఫర్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ అని ఉంది కదా, క్లిక్ హియర్ అని, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆఫర్స్ అనేవి సర్చ్ చేసి బెస్ట్ ఆఫర్స్ ఏవో ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు మీకున్న ఆఫర్స్. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ 199కి 39 GB అనేది, అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు తర్వాత మీద ప్రెస్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ ఆఫర్స్ అనేది చూపిస్తాయి. సో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఉందిగా, సో దీన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ అని ఇచ్చేసి ఇక్కడ నుంచి పోర్టబులీ కావచ్చు. సో ఇలాగే నెట్వర్క్ ఉందిగా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి నెట్వర్క్ అనేది ఏది స్పీడ్ అనేది ఉంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో మా ఏరియాలో వచ్చేసి ఎయిర్టెల్ ఫుల్గా ఉంది, ఐడియా కొంచెం ఉంది. సో ఇలా జియో అనేది తక్కువ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఫన్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంట్రోల్ సిమ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మన సిమ్లో ఉండే స్పామ్స్ కాల్స్ అనేది బ్లాక్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉందనుకో, ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఆ వాట్సాప్కి నెంబర్కి చార్జ్ చేసినట్టయితే వాళ్ళు రిప్లై కూడా ఇస్తారు మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో ఇక్కడ అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రోల్ సిమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ వన్స్ మీరు సబ్మిట్ అండ్ క్లిక్ చేసిన వెంటనే మీకు కంపెనీ నుంచి అనేవి కాల్స్ అనేవి రావు. సో అలాగే మనకి స్పామ్ కాల్స్ ఉంటాయి కదా, సో అన్నోన్ నెంబర్స్ కాల్స్ కూడా అనేవి రావు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లెటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి మీ ఫోన్లో నుంచి మెసేజ్ అనేవి పోతుంటాయి. సో అవన్నీ డియాక్టివేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి అయినా కానీ ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమాత్రం మర్చిపోకండి.